ముఖ్య ఉద్దేశం మీకు భూములు ఇచ్చిన నష్టపోరు మీకు మేము భరోసా ఉంటామని భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాం. రాజధాని ఎక్కడుండాలి అని నిర్ణయించుకునేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కాకపోతే అది ఆల్రెడీ నిర్ణయం చేసేవాడు. మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజధాని ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షం అధికార పక్షం అన్ని కలిపి నిర్ణయించలేదు అమరావతి రాజధానిని. దీన్ని కదల్చడానికి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ కదిల్చినా కనుక తాత్కాలిక, దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ మేము కలిసి మీకోసం ఒక సపోర్టింగ్ ర్యాలీ పెట్టాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. కానీ ఢిల్లీ ఎలక్షన్స్ వల్ల వాళ్ళందరూ ముఖ్య నాయకులందరూ అక్కడ ఉండిపోయి నేను అడిగిందని రాష్ట్ర నాయకులు ఒక్కళ్ళే కాదు జాతీయ స్థాయి నాయకులు వస్తే తప్ప బాగుంటుందని చెప్పి నడ్డా గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్స్ ఉండిపోవడం వల్ల మాకు కొద్దిగా కొద్ది రోజుల తర్వాత వస్తా ఉంటే దానివల్ల నేను ఆగిపోయాను తప్ప నేను మా మాట వెనక్కి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మీకోసం ఆ సపోర్టింగ్ ర్యాలీ ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు భారతదేశ ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీతో మేము కలిసి కూర్చున్నప్పుడు జాతీయ స్థాయి నాయకులు నాకు చెప్పింది మేము అమరావతి రైతులకు చాలా సానుకూలంగా ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం. వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ అంతకుముందు గత ప్రభుత్వం చేసిన పాలసీలు మార్చుకుంటూ వెళ్ళిపోతే పాలన బలమైన పడిపోతే అలా జరగలేదు అని చెప్పి నాకు మాట్లాడిన తర్వాతే నేను వాళ్ళతోటి కలిసి వెళ్ళడం జరిగింది. వేల ఎకరాలు భూములు ఇచ్చిన తర్వాత మీకు అన్యాయం గురైపోతుంది ఎవరు చెప్పుకుంటాం? ఎవరు ఒక చిన్నపాటి వ్యాపారస్తులు మోసం చేస్తే మనం తట్టుకు మనం భరించలేం. అలాంటిది మాట ఇచ్చిన ప్రభుత్వమే. మీరు భూములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే కుదరదు. మీరు అలాంటప్పుడు ముందే చెప్పుండాలి. అరే 13 జిల్లాలు మనవి, తిప్పి కొడితే 13 జిల్లాలు, మళ్ళీ దీంట్లో కొట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో తిట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో ప్రాంతీయ విభేదాలు పోతే ఒక్కొక్క జిల్లా ఒక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి జరగదు. 2-3 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం, ఇంకో 3 జిల్లాలు కలిపి ఇంకో రాష్ట్రం అంటే ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించరు, నిజంగా తరలించరు. కర్నూలుకి పోయినప్పుడు కూడా కొద్దిమంది లాయర్లు పక్కన కూర్చోబెట్టి నాకు నల్ల జెండాలు చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు వారికి ఒకటే చెప్పా, మీరు ఇంకా కోర్టే కోరుకుంటున్నారు మీ రాయలసీమ గురించి. నేను కోరుకుంటున్న రాయలసీమ సమగ్ర అభివృద్ధి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి, వలస లాగాలి, ఇది నేను కోరుకుంటుంది. కేవలం మీరు ఒక కోర్టు దగ్గర ఆగిపోకండి అని చెప్పి నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తే ప్రజలందరూ హర్షించారు. అక్కడ పోయినసారి నేను తిరుగుతూ ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో ఎన్ని పంటలు పండే, ఒకచోట 2 పంటలు 3 పంటలు పండే భూములు అని చెప్పి, ఇంత భూములు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంత పంట పండించే సమర్థత ఉంది, నేలకుంది ఇంత సామర్థ్యం ఈ నేలకు ఉంది అంటే ఇలాంటి చక్కటి పంటలు పండే భూముల్ని మీరు ఇచ్చేసింది వైసీపీ నాయకులు వాళ్ళ నవరత్నాలకి పంజారం చేయడానికి కాదు. మీరు భూములు ఇచ్చింది రాజధాని కట్టడానికి ఇచ్చారు. ప్రతిసారి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, కాలం దుర్వినియోగం అయిపోతుంది, వనరులు దుర్వినియోగం అయిపోతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.